ఎట్లకైనా అయితే బయటకు వచ్చినాం ఇక, ఇంటికి పోతున్నాం. తాళం వేస్తుంది అక్క, మంచిగా అక్క. సరే వేస్తున్నా. ఇగో వచ్చిందా? పోంపా. సరే పోదండా. అక్క ఇగో గిన్నె దొరికినాయి అక్క, బనానా. అయ్యో గివే ఉన్నాయా? మొత్తం మక్కలే, ఒక గెలకు ఐదారు మక్కినాయి అంతే. క్రియాన్స్ వండుకోండి అక్క. అది మన వేరే బయటకు వస్తున్నా. సపోర్ట్ ఇప్పటికి ఇట్లా ఆడకూడదు. దొరికింది అక్క ఒక సపోర్ట్, రెండు బాదంకాయలు దొరికినాయి. తిన్నదా? శిరీషా కావిట్ కోసం దోలాడు దోలాడు బాదంకాయ రెండు దోలాడింది. ఏది మా శిరీషాక? పెద్దమ్మ ఫోన్ నెంబర్ కొట్టిస్తుంది. ఏ పెద్దమ్మ? పెద్దమ్మకి. దా పెద్దమ్మ ఊరు ఇంటి పక్క పోయి ఉంటుంది ఒక పెద్దమ్మ. తాళం మంచిగా వేసిరా? తాళం వేసి వచ్చేసినాం. ఇట్లున్నాయి శిరీషాకైతే అదే అన్నది తినొద్దంట కదా. అట్లున్నాయి ఇవి తినొద్దు. ఏమైతే అవి అవి ఇట్లా అరటిపండే కదా. అరటిపండే కానీ అవి అట్లా ఉంటే తినొద్దు అంటారు. అంతే అంతే తెలుసు, అంతకన్నా ఎక్కువ ఏం తెలియదు. మామ వస్తాడుగా, మామను అడగాలి. ఈరోజు మామ వస్తాడు ఇంటికి. వస్తాడు ఎలా? మధ్యాహ్నం సాయంత్రమా? మధ్యాహ్నం వరకు వస్తాడు. శిరీషాకే ఇట్లా అట్లున్న అరటిపండు తినొద్దు అన్నది. అవును తినొద్దు అంటారు. ఏం తీసుకున్నాక? కర్రీ బిస్కెట్లు. మీ శిరీషాకి ఊకే బిస్కెట్లు కావాలంట. అవి ఇష్టం అక్కకి? ఏవో అడుగు. ఇవి నీకు ఇష్టమా అక్క? ఏ ఊకే పాప రోజు బిస్కెట్లు కావాలని అడుగుతుంది. ఊకే 5 రూపాయలు పెట్టి కొనుక్కు రావాలా షాప్కి పోయి, ఒకసారి తీసుకుంటా అయిపోతుందని చెప్పి ఇవి తీసుకున్నా. ఇంకా శిరీష ఇవి తింటా అన్నది. ఇవి శిరీషకి ఇవి తీసుకున్నా. థ్యాంక్ యూ. తినేస ఇక ఇక్కడ కూర్చొని మొత్తం. ఇవన్నీ ఎంత? ఇవి ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టలే అక్క. లెక్క పెట్టుడు కాదు అంటే ఎన్ని మరి ఎంత? ఒకటే పావు కిలోకి 50 అంట. 50? క్రియాన్స్ ఒకటి, క్రియాన్స్కి ఒకటి పెట్టి నువ్వు ఒకటి తినేసి ఆయన ఒకటి తినలోకి నువ్వు 3-4 తింటావు. చూస్తుండు ఇవే తింటావా క్రియాన్స్? నువ్వు అవి తినమా అమ్మయ్యా. ఇప్పుడే టైం పడుతుంది క్రియాన్స్కి. కవర్ సౌండ్ వస్తుంది కాబట్టి. కవర్ సౌండ్ ఇట్లా ఇట్లా అవుతుందిగా. ఆయనకి కవర్ సౌండ్లు వస్తే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఏముంటాయా అని దూరాడుకుంటాడు. సరే తిన్నావా బిస్కెట్లు? తిన్నాక పక్కనే పెట్టుకున్నావు. పక్కన ఇవాళ అయిపోతాయా? రేపు అయిపోతాయా? ఇంకో గంట సేపు ఉంటాయి. ఇంకో గంట సేపు గంట సేపట్లో తినేస్తున్నావు ఆమె రాకి. అవన్నీ తిన్నది అనుకో మళ్ళీ రాత్రికి అన్నం తినేది అక్క. నేను ఆ బ్యా కవర్ నిండో బిస్కెట్లు తిన్నా అక్క అని అంటది కదా క్రియాన్స్. పిండి అట్టనే చెప్తుంది కదా. ఇప్పుడు అవి మంచిగా ఉన్నాయా? మంచి లేవా? టేస్ట్ మంచిగా ఒక మొత్తం ఉప్పు పోయి ఉప్పు మళ్ళీ మాడిపోయినాయి. సీట్ లేదు మొత్తం సాల్ట్ ఉంది. ఏంటి సీట్లు బిస్కెట్లు? బిస్కెటా? ఉప్పు బిస్కెట్లు అన్నప్పుడు ఉప్పు ఉప్పే ఉంటాయి కదా. నాకు పోయింది అప్పుడు ఇట్లా తీసుకున్నా తీయకుండా. ఇప్పుడు మొత్తం ఉప్పే ఉంది అంటే కొంచెము మాడిపోయినట్లు టేస్ట్ మంచిలేదు. ఉప్పు కారం కారం చూడగానే తీసుకోక అంటే చిన్నపిల్లలు తింటారు కదా. చిన్నపిల్లలకి సెట్ అవుతాయి ఆ బిస్కెట్లు. ఉప్పు ఉప్పు కారం కారం అవి మంచిగా ఉంటాయి అట్లా తింటారు. ఇగో ఈయన పేరు రాకీ. వేరే పేరు చెప్పాక ఈశ్వర్. నీ పేరు సరే, ఈయన పేరు ఈశ్వరు కానీ మేము రాకీ రాకీ అని పిలుస్తాము. బావలేనప్పుడు ఈయన ఈరోజు వీడియో మొత్తం తీసింది ఈయననే. మంచిగా తీస్తాడు. శిరీష కూడా ఈయన ఉండాలి కానీ శిరీష పొద్దంతా మస్తుగా నవ్వుతుంది కదా. కానీ ఈరోజు అంత నవ్వలే. ఊకే అంటుండు అక్క నువ్వు ఊకే నవ్వుతూనే వీడియో తీసి అక్క నవ్వకక్క అని ఊకే చెప్తుండు నాకు. అవునా? ఇలా తోటలో మంచిగా తీసారు వీడియో మీరు. నేనే షాక్ అవుతున్నా అంత మంచిగా రాకి అంత మంచిగా మాట్లాడిండు అని. ఆయన నవ్వుతాడు నవ్విస్తాడు ఎక్కువ స్మైలింగ్ వస్తుంది. నవ్వుట్లా రాకి ఫస్ట్ ఈయన ఉండాలి కానీ పొద్దుంతా మస్తు నవ్వుతాం. ఒక్కొక్క రోజు వీడియోలలో ఒక్కొక్క షార్ట్ని 2-3 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు మంచిగానే తీసింది. ఈయన వచ్చినప్పుడు ఎప్పుడు ఊకే శిరీష మిషన్ దొక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మిషన్ దొక్కే పని అది మీ శిరీషకి మళ్ళా. కానీ ఏమో మరి తొక్క అంటుంది. జోతక్క ఇవన్నీ కుట్టేటి కుడుతుందో కుట్టుదో మరి. ఊకే ఎక్కిరిస్తుండో నేను ఎప్పుడు వచ్చిన మిషన్. నేను ఎప్పుడు వచ్చిన అక్క మిషనే కుడుతుంటుంది. నిజంగా మరి ఇప్పుడు కూడా ఉంది మిషన్ ఊకే తొక్కేది కానీ తొక్క అంటుంది. అక్క ఇవ్వాలని జుట్టేసుకుంటున్నావు అక్క? నేను జుట్టేసుకుంది బాగా ఇన్స్టాల్ పెట్టింది. ఏమో శిరీషక్కనే వేస్తుంది. మళ్ళీ 3 పాయలు వేస్తుందో మళ్ళీ 4 పాయలు వేస్తుందో తెలియదు. తిన్నారా అక్క మరి జుట్టేసుకుంటూ వచ్చారు? తిన్నాం. శిరీషక్కన తిన్నావా? తిన్నా. మామ వస్తున్నాను అక్క సాయంత్రం. ఇంకా రాలేదు. ఏమో అమ్మ చిన్న బాబు కూడా సిటీకే పోయినట్టు మామ బాబు ఫోన్ చేసింది. మామ ఇద్దరం ఒకసారి వస్తాము లేట్ అవుతుంది అని చెప్పింది. మేము మధ్యాహ్నమే వస్తాడు అనుకున్నాము.
కానీ ఆడ పని ఉందంట. ఇక చిన్నబాబు కూడా అటే పోయిండు, ఇద్దరు పని అయిపోయినాక ఇద్దరు కలిసేసి వస్తారంట. ఇక అప్పటి వరకు మాకు తోడు నువ్వుగా ఉండు, నాన్నగా అడిగి ఇట్లా వస్తారు. సరే మరి తోడుంటా నేను. సరే నువ్వే తమ్ముడే తోడుంటాడుగా. అక్క వాళ్ళు జుట్టు వేసుకుంటూ చాలా పని మీద ఆలుంటే ఈ నేను క్రియాంతం సాపలేసి ఇప్పడాకనే ఆడికని బొరుకుంటూ బొరుకుంటూ ఇడికి వచ్చింది. ఇగో అవన్నీ ఏంటి అక్క, క్రియాంశ ఆడుకున్నాయా? క్రియాంశ ఆడుకున్నట్టు గలగలలు. ఇంతమందికి అక్కకి ఆయిల్ పెట్టిన కదా, బయటనే ఉండని చెప్పి లోపల పెట్టడానికి తీసుకుంటున్నా. లోపల అక్క అవన్నీ చదురుతుంది, బయట ఉన్న సామాన్ అని లోపల తీసుకుంటున్నా. అవన్నీ సామాన్ క్రియాంశ ఆడుకునే, ఇవన్నీ క్రియాంశ. ఇంతమంది క్రియాంశ ఇన్నే ఉండేవా బయట, క్రియాంశ ఆడుకున్నా అని చెప్పి ఇవన్నీ వేసిన. పడుకుండా అక్క ఎప్పుడు? అవ పడుకోబెట్టిన, ఇవాళ లేచిన. మళ్ళీ బాగా మాట్లాడినాడు సినిమాల ఊకనే భయపడతాడు క్రియాంశ. అందుకే అనొచ్చు సైలెంట్ వచ్చేసి. అక్క లోపల ఇప్పుడు ఏం చేసినాక? లోపట డ్రెస్సింగ్ టేబుల్ తగులుతుంది. అక్క గవర్నేం చదువుతున్నావు అక్క? మా డ్రెస్సింగ్ టేబుల్ సదిన రోజే మంచిగా ఉంటుంది. అంటే నేను తర్వాత మంచిగా ఉంటుందా? ఇగో ఇట్లా అవుతుంది, ఈ లోపల ఈ డబ్బాల సామాన్లు ఈ దీని కింద ఇవన్నీ బయట ఉన్నాయి, అన్నీ తీసుకొస్తాము. ఇగో ఇట్లా ఇంట్లో ఇట్లా ఇట్లా వేసేస్తామని. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేదుగా, చదువుతా పని అయిపోతుంది అని చెప్పి చదువు. మళ్ళీ ఇంకొక కొద్దిసేపు అయితే నాన్నపాప వస్తుంది. ఆల్మోస్ట్ టైం కూడా ఇంకొక 40 మినిట్స్ అయితే వస్తుంది, టైం 4 అవుతుందిగా. ఆమె వచ్చేలోపు మీద మీద అన్నీ చదువుకొని పెట్టుకుందామని చెప్పేసి దెబ్బ దెబ్బ తడుతున్నా. మళ్ళీ ఆమె వచ్చినాక చూసిందనుకో, మమ్మీ నేను ఈ లిప్స్టిక్ పెట్టుకుంటా, మమ్మీ ఈ పౌడర్ నేను పెట్టుకుంటా అని చెప్పి ఉన్నాయని కూడా అన్ని కళ్ళం కళ్ళం చేస్తుంది. అందుకని చెప్పేసి ఆమె రాకముందుకే చదువుదామని చెప్పేసి చదువుతున్నా. అక్క అవన్నీ క్రీమ్లో పెట్టుకుంటారు అక్క ముఖానికి? ఎవరం పెట్టుకోము. నువ్వు పెట్టుకుంటావు కాంతికే తెల్లగా ఉన్నావు. నేను పెట్టుకుంటానా? నేను పెట్టుకోను ఎప్పుడు. నేను ఏ క్రీమ్ పెట్టలే, కాకపోతే పింపుల్స్ అప్పుడు బాగా వచ్చినాయి. హిమాలయ తీసుకొచ్చింది అక్క. ఎందుకని హిమాలయకేనా? హిమాలయలకేసి హిమాలయ క్రీమ్ తీసుకొచ్చిందా? ఫేస్ వాష్ ఇవన్నీ తగులుతురు అక్క. ఇట్లా ఇవేంటి అక్క తల్లవన్నీ? ఇది అక్క పెడుతుంది ఫేస్కా? ఇవో ఇవి మమ్మ ఎత్ ఫేస్ వాష్ పెరలోలి. అవును చెప్పడం మర్చిపోయినా, బావివే పెట్టినా నేను కూడా అంతే. బావి పెట్టుకున్నా. మీరు ఇట్లా అన్ని ఉంటాయి ఏవి పెట్టరు, అలా వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి నేను ప్రయత్నిస్తా. ఎట్లయితే అని చెప్పి నిన్న బావ ఫేస్ వాష్ పెట్టిండు, ఫెరలోలి కూడా పెట్టినా. అవి కాదు ఇది వేసుకున్నా. ఏముంత అనమాట అయ్యో. మమ్మీ చిన్నబావా పెద్ద బావా? చిన్నబావా పెద్ద బావా? మూడు యూజ్ చేసిండు నిన్న బావ. అయితే ఇంట్లోనే ఎప్పుడు మేము యూజ్ చేసేలేము, ఇట్లనే ఉంటున్నాయి అని చెప్పి వేస్ట్ అయిపోతాను. బావ బావ పెట్టుకుండు ఈ మూడు యూజ్ చేసిండు బావ. దాన్ని జస్ట్ ఇట్లా ఫేస్కి అప్లై చేసుకో. చేసిదా నాకు వద్దాక, నేను రేపు పొద్దుగా చేసుకుంటా. ఈ మచ్చ పోవడానికి ఏ మచ్చ పోవడానికి? ఆ మచ్చ పోవడానికి పసుపు కొమ్మ ఉంటుంది చూసినావా, అది పెట్టు. అత్తమ్మకి కూడా ఉండాలంటే మరక పసుపు నాటింది ఉంది చూసినావా, ఇది పచ్చ పసుపు. అది తీసి నెల రోజులు పెట్టింది ఆడ, అది పెడితే నెల రోజుల వరకు తగ్గిపోయింది. అను ఆ మచ్చ కోసం అది పెడతా అంటున్నావా? అది కానీ పచ్చ పసుపు పెట్టు పోతుంది. ఓకే డా. నేను అత్త మాత్రమే ప్రయత్నం చేసింది, ఒకసారి పెడతారా అని చెప్పి పెట్టింది. గిడు ఉండే పెద్ద మచ్చ చూసినా నువ్వు అత్తమ్మకి? నా తెలియదు. నా పెళ్లి కాక ముందుకు నా ఫస్ట్ యానివర్సరీకి ఈడ ఏమో అయిన ఉండే పుండో కురుపో సంథింగ్ ఏదైతే దాన్ని గిచ్చి గిచ్చి మరక వేసుకుంది ఇంత పెద్దగా. ఇక పచ్చ పసుపు రోజు పెట్టింది, రాత్రి పూట పెట్టుకుంటున్నా పొద్దున పూట పెట్టుకుంటుండే. ఆ మచ్చ పోయింది నెల రోజుల్లో, పోయింది ఆ మచ్చ. నువ్వు కూడా ప్రయత్నించావా? ప్రయత్నం సరే పెట్టుకురాక మనం పసుపు అన్న. అంటే ఇట్లాంటి క్రీములు వాడే బదులు న్యాచురల్గా పసుపు కొమ్మ పెట్టుకోవచ్చు. ఒక్కటి ఒక్క దగ్గర ఉండే ఇట్లా బయట పెట్టుకొని అన్ని ఏరుకొని ఏ డబ్బాలకు ఆ డబ్బాలలో వేసుకోవాలి. మళ్ళీ అన్నీ ఒక సపరేట్ పెట్టుకుంటే కదా చెప్తున్నాగా. టైంకి తిన్నూరు వీకేస్తాము, దాని కింద వాడేస్తాము, లేకపోతే సెల్ఫ్లలో వేస్తాము. ఇట్లా చదివినప్పుడే మంచిగా డబ్బాలలో పెట్టి పెట్టుకుంటాము. మళ్ళీ తెల్లారి నుంచి యాస్టిస్ తీయాలి, ఆడ పెట్టేసేయాలి. లిప్స్టిక్లు అయినా ఏవైనా సరే, లిప్ బామ్లు అయినా వాజ్లైన్లు అయినా ఏవైనా అంతే, చదివినప్పుడే నీట్గా మంచిగా చదివి పెట్టుకుంటాము. తర్వాత ఇక అంతే. ఇంకా నానిగాడు వచ్చింది, నానిగానికి అందుతుంది ఇక మంచిగా తీస్తుంది. ఇక గిడ కాటికి రుద్దిని ఉన్న మనక పోయినట్టుంది దీనికి, కానీ ఈ నుంచి నాక రుద్దింది కాటికి, లేకపోతే అట్లా గోడలోకి రుద్దుతుంది మొత్తం. అలాంటి పనులు చేస్తుంది అవి నానిగాడు మొత్తం. నాన్నపాపలో రుద్దింది కాటిక గోడకి మొత్తం నానిగాడే. ఈడ రుద్ది ఇంకా దీనికి తూడు చేసి పేపర్ పెట్టి క్లాత్ పెట్టి మంచిగా, అది పోతలేదు ఎంత అట్లనే వదిలేసారు. ఇంకా కొంచెం నాన్నపాప పెద్దగా అయితే ఇక మొత్తం ఎక్కడెక్కడ చిల్లం కాలం అవుతుంది కదా డ్రెస్సింగ్ టేబుల్. ఆమెకి తెలివి వస్తుంది కాబట్టి ఎక్కువ పట్టించుకోదు. క్రియాంశ తోటి ఉంటుంది మాకు బాధ. క్రియాంశ అంబార్తాడు లేచినాడు చూడవని ఉంటాయి కదా,
ఈడ బో సామాన్లు ఉంటే అవన్నీ తీసుకుంది ఎత్తేస్తాడు. క్రీములు అవి జస్ట్ ఏదో అట్లా ఫార్మాలిటీకి తెచ్చుకున్నాం ఎప్పుడో ఒకసారి, అంటే ఏదైనా ఫంక్షన్ లో పోయినప్పుడు యూజ్ చేయడానికి అవుతుంది అని చెప్పి కొనుక్కొచ్చుకున్నాం అంతే, కానీ ఎక్కువ ఏం వాడము. ఇంకా శీర్షక్కన ఫెయిర్లో పెడతా నేను, అది కూడా పెట్టా ఫెయిర్లో. ఆ గోట్లో నాన్నపాపే చిన్నప్పుడు, చిన్నప్పుడు కాదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చే గాజులే. డ్రెస్సింగ్ టేబుల్ అందుతుంది మంచిగా, ఏవి పడితే అవి గోట్లు తీసుకుంటుంది చేతిలోకి వేసుకుంటుంది, ఏ డబ్బాలు పడితే ఆ డబ్బాలలో దాచిపెట్టి పెడుతుంది. ఇది వంట రూమ్లో పెట్టి దాని కింద పెట్టి పెట్టింది ఇవన్నీ ఇవన్నీ ఆమె గాజులే. అయితే సపరేట్ బాక్సులు పెట్టి అందులో పెడతావా? ఈ చిన్న డబ్బాలు వేసి పెడతా డ్రెస్సింగ్ టేబుల్లో, ఎటన్నా పోయినప్పుడు ఒక్కొక్క గాజు రెండు గాజులు వేస్తా. ఆమె ఏం చేసింది, నాకు గాజులు కావాలని చెప్పి మంచి ఈ చేతికి ఈ చేతికి వేసుకొని గలగాలు ఒప్పుకుంటే డబ్బాలలో వేసి ఆడుకుంటుంది. అక్క వీళ్ళన్నీ క్రియాన్స్ చేసినా ఈ బాక్స్లో? నాని గానికి ఇష్టం వచ్చిన ప్లేస్ లో వాడేస్తుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు కూడా ఆడుతుంది. ఇప్పుడు ఇవి తక్కువైనవి గిన్నెలతో ఆడుతుంది ఆమె ఎక్కువ. అందరికి పిన్ని చాయ్ పోస్తున్నా బాబాయ్ చాయ్ పోస్తున్నా అని చెప్పి చాయ్ జాలి. ఆమెకి పావుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పోతుంది, వంట సామాన్లు వంట సామాన్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పోతుంది. అవి కూడా ఉన్నాయి గిన్నెలు, కానీ ఆ గిన్నెలు ఇంకా తీయలే గిన్నెలన్నీ. అయినా ఇప్పుడు ఆమె ఏదో టైం దొరికినప్పుడు ఆడుకుంటుంది ఎక్కువ. ఆమె టైం కూడా ఆడదు ఇంటికాడ ఉన్నప్పుడు, ఆమెకి హోంవర్క్ అంతా కంప్లీట్ అయినప్పుడు అట్లా ఆడుతుంటది. ఇంకేవి ఆమె చూడలేదు, చూసింది కాకపోతే ఒకసారి రెండు సార్లు ఆడింది, అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా వీటి మీద. అంటే పైన ఉన్నాయని, పైన ఉన్నాయని చూడలేదు ఇంకా ఆమె. ఇవి చూసింది అనుకో, ఇలా ఆల్రెడీ పొయ్యి ఉంది, పొయ్యి మీద గిన్నెలు పెడుతుంది, నీళ్ళు తీసుకొస్తుంది, పర్క్ మీద పోస్తుంది అన్ని. బియ్యం తెచ్చి వేస్తుంది, అలానే కూరలు కట్ చేసిన వేస్తుంది. ఏమైనా సరే అక్కడ దొరుకుని చాకు కూడా అందుతుంది మంచిగా, తెచ్చుకుంటుంది వేసుకుంటుంది. అందుకే అవి సపరేట్ గా దాపెట్టేసింది అక్క. నీళ్ళనే ఒక ఆడియుడు ఎందుకు సాధనం, ఒకదానికి ఉంటే అది ఇద్దరు ఒకదానికి అర్థం అవుతాయి. ఇవి వేస్తే పక్క తీస్తుంది అక్క, మే తీసుకొని ఇంకెప్పుడు ఆడకపోతే ఇంకెప్పుడు సదరనికి ఇబ్బంది అవుతుంది అనే దా పెడుతున్నావు, మళ్ళీ ఆమెకే కనిపించేటట్టు పెడుతున్నావు. మరి ఏం చేద్దా చెప్పు, అవి ఏడున్నా ఇప్పుడు ఇవ్వకపోతే మా, ఇప్పుడు ఇవ్వకపోతే మా అని అనిపిస్తుంది. ఇస్తే దగ్గర ఉంటే ఆమెనే ఆడుకుంటుంది, ఇక ఆమె దగ్గర ఆడేటప్పుడు వరన్న కొలం ఎట్లా కాపలా కూర్చుంటాం, క్రియాన్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఆమె కూడా కూర్చుంటుంది కదా, నీళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా ఆడిపిస్తే అయిపోతుంది. సరే ఇప్పుడు పెట్టేసినావు మరి అన్ని అన్నీ అయిపోయినాయి, క్రియాన్స్ బొమ్మలు కూడా గలగలలు కూడా ఇన్ని అన్నీ వేసేసిన అన్ని. సరే ఆయన ఏడబడితే అన్నీ ఉంటున్నాయి, ఈమె ఏడబడితే అన్నీ ఉంటున్నాయి. అవగడ గ్రేప్స్ ఉంది, గ్రేప్స్ ఈ డాల్ మరి ఉత్తికి మరి క్రియాన్స్ ఆడుకోమని ఇస్తే ఇంకో చిన్న డాల్ చిన్నది కూడా ఉండే. అదే ఇది మంచిగా ఉత్తికి మరి ఇచ్చిన క్రియాన్స్కి, అది ఊకే ఆడుతున్నాను. భద్రాచలంకో వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు పోయిండు, మీ పెళ్లి కాలే ఇంకా పెళ్లి కాకముందుకు పోయిండు, ఇక అప్పుడు అప్పుడు ఎటు అయినా శేఖర్ పాప కోసం ఏదో ఒకటి పట్టుకొని వస్తుండే, ఇంక ఇప్పుడు ఒకరు పోయి ఇద్దరు అయ్యారు, ఇద్దరికి పట్టుక రావాల్సి వస్తుంది. ఇది అప్పుడు తీసుకొచ్చింది, కొన్ని రోజులు ఆడుకుంది దీంతో, ఇప్పుడు క్రియాన్స్ ఆడుతున్నాడు దీంతో. అవును మంచి, మరి ఆయన తగ్గట్టు ఉంటుంది మంచిగా, పన్ను గులగుల పెడితే ఈ రెండు కాళ్ళు నోట్లో పెట్టుకొని కంకుతా ఉంటాడు, లేకపోతే ముక్కును కంకుతా ఉంటాడు, మంచిగా ఆడుకుంటాడు. మెత్తలా యూజ్ చేస్తాడు, మళ్ళీ బొమ్మ మెత్తలాగా పడుకుంటాడు తల పెట్టి. దీన్ని ఆయన ఈప్ కింద వేసుకొని దీని పక్క బొరుతాడు, ఇక ఒక రేంజ్ లో పల్టీలు కొడతాడు, మంచిగా ఆడతాడు బొమ్మతోటి. ఎక్కువ ఇష్టం క్రియాన్స్కి ఆ బొమ్మ అంటే, అంటే ఆయన తగ్గట్టు ఉంది చిన్న, మరీ అంత పెద్దగా లేదు మరీ అంత చిన్న లేదు, ఆయన కంఫర్ట్ ఇట్లా పిసుకుతే పిసికిపోతుంది అట్లుంది, మంచిగా మంచిగా ఆడుకుంటుంది దీంతో. సదరుడు అయిపోయిందా చాయ్ పెడుతున్నావు? ఇంకా అయిపోలేదు, ఆ రూమ్ ఒకటే అయిపోయింది, అంటే లేట్గా స్టార్ట్ చేసినాం కదా, అది ఒకటి అయిపోయింది. ఇంకా ఈ రూమ్లో బాసన్లు ఉన్నాయి, ఆ సెల్ఫ్లు అవి ఇవన్నీ క్లీన్ చేసేసేయాలి. టైమ్ కూడా 5:30 అవుతుంది కదా, కొంచెం చాయ్ తాగితే రిలీఫ్ అవుతుంది అందుకని చెప్పేసి చాయ్ తాగిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ రూమ్లోకి పోతే ఇంకా మామ ఇంట్లో రాలేదుగా, మామ ఇంట్లో వచ్చేవరకు కొంచెం కొంచెం అన్ని సదిలేసి పెట్టేసి అయిపోతుంది. సో ఫైనల్గా అయితే ఈ రూమ్ మొత్తం కొంచెం క్లీన్ అయిపోయింది, ఈ కింద సెల్ఫ్లు అన్నీ
ఇక సెల్ఫ్లో క్రియాన్షువి నాన్న పాప ఈ రెండు మెడిసిన్స్, ఇంకా వాళ్ళ లోషన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టిన. ఈ పైన సెల్ఫ్లలో అయితే అవి ఎంత చదిరినా అంతే, అవి ఏమైనా తీసి పాడేద్దామంటే పాడే బుద్ధి కాదు. ఎందుకంటే ఇవన్నీ ఒక మెమొరీస్ కాబట్టి అవన్నీ అట్లనే ఉంచేసి పెట్టేసినాము. అవి ఏమి అంటే తీసి పెట్టినాము కానీ ఇంకా అవన్నీ ఏం తీసేయలేదు. ఇంకేమో మమ్మీ చిన్నవి ఇవి ఉంటాయి, ఇంక ఇలా వాళ్ళకి నెంబర్లు అవి ఒక్క ప్రతి ఒక్క సెల్ఫ్లో ప్రతి ఒక్కటి అవసరం వచ్చే సామాన్య ఉంది. ఏది తీసి పాడేద్దామన్నా పాడేయనికే రాదు. ఇంక ఈ సెల్ఫ్లు ఏమో ఇట్లునే డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసినాము. ఇంక ఇక్కడ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసినాం, సెల్ఫ్లు కూడా మొత్తం క్లీన్ అయిపోయినాయి. ఇక ఈ రూమ్ అయితే రోజు ఎప్పటికుండే అంగడి ఇది, కానీ తప్పదు క్లీన్ చేసి పెట్టుకోవాలి. రోజు అనుకుంటున్నాము క్లీన్ చేయాలి, మంచిగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ రూమ్ ఒకటి మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ రూమ్లో ఉన్న సామాన్లు అన్నీ ఈ రూమ్లోకి వచ్చేసినాయి. ఈ రూమ్ క్లీన్ అయినాక మళ్ళీ ఈ రూమ్లోకే పోతాయి, ఎటువంటి మళ్ళీ బెడ్రూమ్లలోకే పోతాయి సామాన్లు. కానీ తప్పదు ఇల్లు మొత్తము మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని రేపటి మార్నింగ్ వ్లాగ్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాం మేము.